రాష్ట్రంలో కూటమి పాలన ఎలా ఉందంటే ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, దాటినాక ఓడిమల్లన్న అనే విధంగా ఉంది. మట్టి చెంబు ఇచ్చి, మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టుంది. ప్రభుత్వము ప్రజలకు ఇచ్చేదేమో ఘోరంత, ప్రజల నుండి లాక్కుంటూ ఉండేది కొండంత. ఉచిత గ్యాస్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇస్తూ ఉండేది సంవత్సరానికి 2684 కోట్ల రూపాయలు. కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో కరెంటు బిల్లుల ద్వారా ప్రజల నుండి లాక్కుంటూ ఉండేది 6073 కోట్ల రూపాయలు. గ్యాస్ పథకం ద్వారా ఇస్తూ ఉండేదేమో 2684 కోట్ల రూపాయలు. ప్రజల నుండి కరెంటు బిల్లుల రూపంలో లాక్కుంటూ ఉండేది అదనంగా 6073 కోట్ల రూపాయలు. ఇది చాలక వల్ల తొందరలో ఇంకొక సర్దుబాటు ఛార్జీ పేరుతో 11826 కోట్లు లాగబోతూ ఉంది. అంటే ఒక్క కరెంటు మీదనే 18000 కోట్ల రూపాయలు లాగుతూ ఉంది. గ్యాస్ పథకం ద్వారా ఇచ్చేదేమో 2684 కోట్లు. ఇక రెండవ అంశం, పోనీ ఆ ఉచిత గ్యాస్ అయినా చెప్పిన ప్రకారం ఇస్తూ ఉందంటే లేదు. మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రతి ఇంటికి సరుకులు పెట్టా, ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా. రాష్ట్రంలో 180 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మొత్తం కుటుంబాలు వాళ్ళు చెప్పింది ప్రతి ఇంటికి. రాష్ట్రంలో 180 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 154 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి. కానీ ప్రస్తుతము ఇస్తూ ఉండేది 100 లక్షల కుటుంబాలకే ఇస్తున్నారు, 54 లక్షల కుటుంబాలకు ఇవ్వడం లేదు. మొత్తం 154 లక్షల కుటుంబాలకు ఇవ్వాలంటే 4000 కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రస్తుతం ఇస్తూ ఉండేది 2684 కోట్ల రూపాయలు. అంటే 154 లక్షల కుటుంబాలలో 54 లక్షల కుటుంబాలకు ఇవ్వడం లేదు, 100 లక్షల కుటుంబాలకు ఇస్తున్నారు. కాబట్టి ఇది కూడా మేనిఫెస్టోలో చెప్పిన దానికి విరుద్ధం. కాబట్టి ఉచిత గ్యాస్ పథకం వచ్చేసి ఇది పూర్తిగా అమలు కావడం లేదు, పాక్షికంగానే అమలవుతుంది. ఇది ఒక మోసం. తర్వాత ఈరోజు టీడీపీ కూటమి అధికారంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం సూపర్ 6 పథకాలు. సూపర్ 6 పథకాల్లో ప్రధానమైనది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం. అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు పూర్తి కావస్తూ ఉంది. ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట మాత్రం కూడా మాట్లాడడం లేదు. నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి. ఉద్యోగం వచ్చినంత వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 3 పైసలు కూడా ఇవ్వలేదు. అది యువతకు సంబంధించి. తర్వాత విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే విద్యా సంవత్సరం సగం అయిపోయింది, ఇంతవరకు 15 పైసలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తారనే నమ్మకం లేదు. తల్లికి వందనం పథకం ఎలా అయిందంటే, తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం పురు. తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం పులు అనే విధంగా తయారైంది తల్లికి వందనం పథకం. ఇంకా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబాలకి ఏడాదికి 20000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, ఇంతవరకు 20 పైసలు ఇలా. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకం ఏ విధంగా తయారైందంటే అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. కాబట్టి ఇప్పటికైనా మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సమయంలో
సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల మీద మోపినటువంటి ఈ యొక్క అదనపు కరెంటు బిల్లులు దాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.